వైసీపీకి భారీ షాక్ తగిలిందనే ఒక వార్తను చూడొచ్చు సార్. అధికార పార్టీ నుంచి టీడీపీలోకి వలసలు స్టార్ట్ అయ్యాయి. అది మొదట్లో వంశీకృష్ణ యాదవ్ వైసీపీ ఎమ్మెల్సీ జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు కదా సార్, ఇప్పుడు రీసెంట్గా దాడి వీరభద్రరావు, అలాగే నిన్న సి రామచంద్రయ్య కూడా జాయిన్ అయ్యారు సార్. అంటే ఇది దేనికి సంకేతం? ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు ఆ పార్టీ నుంచి అసంతృప్తితో వెళ్ళిపోతూ ఉన్నారా, ఏమనుకోవాలి? అంటే సహజంగా ఒక పార్టీ గెలవదనుకున్నప్పుడు ఆ పార్టీ నుంచి నాయకులు వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే నాయకులు ఎప్పటికి కూడా దాని ఇంగ్లీష్లో ఫ్రేజ్ గ్రీనర్ పేస్టర్స్ అంటారు, అంటే అవకాశాలు వెతుక్కుంటూ వెళ్తారు. రాజకీయ నాయకుడు వెరీ మొబైల్ పర్సన్, ఇలా ఎలాంటి రిజిడిటీ ఉండడు. సో అందువల్ల తన ప్రయోజనాలు చూసుకుంటాడు. కనుక సాధారణంగా పెద్ద సంఖ్యలో పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారంటే ఆ పార్టీ బలహీనపడుతుంది, తమ రాజకీయ ప్రయోజనాలకు ఆ వేదిక ఉపయోగపడదు కనుకనే వెళ్తున్నారన్న కంక్లూజన్ వస్తుంది. ఏ పార్టీలోకైనా ఎక్కువ మంది నాయకులు వచ్చినప్పుడు ఆ పార్టీ గెలవబోతుంది అన్న వాతావరణం ఉంది అని సహజంగా భావిస్తారు. కానీ రాజకీయాలు ఆ ట్రెండ్ దాటిపోయాయి. ఇప్పుడు మీరు తెలంగాణలో చూశాను, ఏ పార్టీలో చేరలేదు, బీఆర్ఎస్లో పొన్నాల లక్ష్మయ్య, నాగం జనార్దన్ రెడ్డి లాంటి నాయకులు చేరారు, బీజేపీలో చాలా నాయకులు చేరారు, కాంగ్రెస్లో కూడా నాయకులు చేరారు, ఏ పార్టీలో ఎవరు చేరలేదు. సో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరారు, బీజేపీ బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్లో చేరారు, కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరారు, కాంగ్రెస్ బీజేపీ నేతలు బీఆర్ఎస్లో కూడా చేరారు. అందువల్ల అన్ని పార్టీల్లోనికి అన్ని పార్టీల నుంచి ప్రయాణం జరిగాయి. ఇందులో ఎవరు ఆగారు చెప్పండి? ఇటు నుంచి అటు నుంచి ఇటు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి కదా. అందువల్ల ఒక ట్రెండ్ అనేది ఒకప్పట్లాగా నాయకులంతా వెళ్ళిపోవడం అనేది ఆ పార్టీ బలహీనపడము అనే దానికే సూచన ఉండాల్సిన అవసరం లేదు. ఆ పార్టీలో అవకాశాలు రాని వారు కూడా వెళ్ళిపోతుంటారు. అంటే ఆ పార్టీ బలహీన పడితేనే కాదు. అందువల్ల వేసుకోవాల్సిన టెస్ట్ ఏంటి అంటే ఈ నాయకునికి ఆ పార్టీలోనే టికెట్ ఇచ్చినా కూడా వెళ్ళిపోయేవాడా? ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డికి మంగళగిరి టికెట్ ఇస్తే ఆయన వెళ్ళిపోయేవాడా? వెళ్ళిపోయేవాడు అని సమాధానం వస్తే వైసీపీ బలహీన పడుతుంది అని ఆన్సర్ వస్తుంది. దాడి వీరభద్రరావు కుమారుడు దాడి రత్నాకర్ అనుకుంటాను, ఆయనకు వైసీపీ అనకాపల్లి నుంచి టికెట్ ఇస్తుంది అని కనుక ప్రామిస్ చేస్తే దాడి వీరభద్రరావు పార్టీ మారేవాడా? సో ఈ నాయకులందరినీ కూడా మన ప్రాతిపదిక ఏంటంటే వీళ్లకు మళ్ళీ వైసీపీలోనే టికెట్లు ఇస్తే వీళ్ళు పార్టీ మారేవారా లేదా, అంటే టికెట్ ఇచ్చినా కూడా వద్దని వెళ్తే అదొక ఇండికేటర్. ఇప్పుడు నాకు అర్థమైనంత మేరకు ఇప్పుడు వెళ్తున్న వారంతా కూడా వైసీపీలో టికెట్ రాదని తెలిసిన తర్వాత వెళ్తున్న వారే, ముందు ఎవరు వెళ్ళలే. నాకు టికెట్ అవసరం లేదు పో అని చెప్పి వెళ్ళిపోయారా? మనకు ఎక్కడ ఎవరు వెళ్ళలే, అంటే మరి ఏంటి ఇండికేషను? అందువల్ల నిజంగానే ఒక పడవ మునుగుతుంది అనుకుంటే పడవ నుంచి తోసేదాకా ఆగరు, ముందే దూకుతారు కదా, ముందే దూకి ఈత కొట్టుకుంటూ వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ పడవ మునుగుతుంది అని అనుకున్నప్పుడు సాధారణంగా ఆ నావి ఇక్కడ తిని నువ్వు దిగు అనే దాకా అవుతారా, వెళ్ళిపోతా అంటారు కదా. కానీ ఇక్కడ అలా కాదు, ఇక్కడ పార్టీ ఇక తోసేసినట్టే ఒక రకంగా. మీకు టికెట్ ఇవ్వలేదంటే తోసేసినట్టే, మీకు డోర్ చూపెట్టాక డోర్లోకి వెళ్తున్నారు, డోర్ తెలుసుకొని రావడం లేదు మనం గమనిస్తే. మరి అలా తోసివేయబడ్డ నాయకులకు ఎందుకు టీడీపీ గేట్స్ ఓపెన్ చేసినట్టు సార్? మరి ఎవరైనా ఎంత వచ్చిన నష్టమే ఉన్నది, లాభమే కదా, ఏ మేరకు కలిగినా ప్రయోజనమే కదా. అంటే ఒకటి పర్సెప్షన్ అడ్వాంటేజ్ వస్తుంది. అంటే ఇప్పుడు మీరే అన్నట్లు చూడు, టీడీపీలోకి ఎందుకు వస్తారు, గెలిచే వాతావరణంలో వస్తారు కదా, గెలవకపోతే ఎందుకు వస్తారు అనే ఒక పర్సెప్షన్ అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే ప్రజల్లో సాధారణంగా ఇంతమంది నాయకులు వైసీపీ టీడీపీకి వస్తున్నారంటే టీడీపీ అధికారంలో వస్తుందని నమ్మకం లేకపోతే ఎందుకు వస్తారు, ఇదొక అభిప్రాయం ఉంటుంది. అది పర్సెప్షన్ అడ్వాంటేజ్. రెండు పొలిటికల్ అడ్వాంటేజ్, ఎంతో కొంత వాళ్ళ బలం కలిసి వస్తుంది, ఆ రకంగా వారికి ఉన్న మద్దతుదారులు అది కూడా కలిసి వస్తుంది. మూడవది వ్యూహాత్మక అడ్వాంటేజ్, అంటే ఎదుటి వ్యక్తి శిబిరంలో టెన్షన్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఆ పార్ట్ అటువైపు నుంచి ఇటువైపు వస్తున్నారంటే ఆటోమేటిక్గా టెన్షన్ క్రియేట్ అవుతుంది. సో అందువల్ల డీమారలైజ్ ఎదుటి వ్యక్తిని చేయడం, మా పార్టీ నుంచి అంత వెళ్ళిపోతున్నారు, మా పార్టీ ఏంటి పవర్లోకి రాదా అనేటువంటి భావన ఎదుటి వ్యక్తులకు క్రియేట్ చేయడం. అందువల్ల వచ్చే వాళ్ళు ఉంటే ఏ పార్టీ కాదంటే చెప్పండి.